Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేన మాజీ నేతకు జగన్ కీలక పదవి. ఏపీ ప్రభుత్వంలో నియామకాల జోరు మళ్లీ పెరిగింది. ఆర్టీఐ మాజీ కమిషనర్ పి విజయబాబును ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో విజయబాబు 2 ఏళ్లుంటారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయబాబు టీడీపీ జనసేన విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. గతంలో ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు విజయబాబుకు సరైన ఆఫీసు సిబ్బందిని కూడా కేటాయించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. కాపు సామాజిక వర్గానికి చెందిన విజయబాబు ఒక దశలో జనసేనలో చేరినా అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. మొన్నటి వరకు ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉండేవారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపును నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. యార్లగడ్డ రాజీనామా చేయకపోయి ఉంటే ఆయన 2023 ఆగస్టు వరకు ఆ పదవిలో ఉండేవారు. ఇటీవల వరుసగా నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నటుడు ఆలీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా కొమ్మినేని శ్రీనివాస్ పేరును దాదాపు ఖరారు చేశారు. ప్రస్తుత చైర్మన్ పదవీకాలం ముగియగానే కొమ్మినేని ఆ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎన్నికలకు 1.5 ఏళ్లకు పైగా మాత్రమే సమయం ఉండడంతో తమకు సహకరించిన వారికి పదవులు అప్పగించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.